నీకు స్తోత్రం కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దైవ వాక్యం మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో గ్రుడ్డితనము అనేది, ఆ మాట అనేక విధాలుగా అనేక అర్థాలతో పోల్చి బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడినది. ఈ దినము గ్రుడ్డితనము అనే అంశము మీద మనము ధ్యానము చేద్దాం. మొట్టమొదటి గుడ్డితనము చూసినట్లయితే, బాహ్య నేత్రాలకు గ్రుడ్డితనము. సాధారణంగా మనము ఎవరిని గ్రుడ్డివారము అని అంటామంటే, కళ్ళు ఉన్నా కూడా వారు చూడలేని వారు, చూపు లేని వారు, సరిగా కనపడక వారు ఏమి చూసినా కానీ ఏమి కనపడకుండా అంత నల్లగా కనపడుతూ ఉంటుంది వాళ్ళకు, ఒక చీకటిమయమైన జీవితము. అలాంటి వారిని మనము గ్రుడ్డివారు అంటారు. ఆ దినాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎరుకో పట్టణాన్ని సమీపించే సమయంలో రోడ్డు పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కూర్చొని అందరినీ భిక్షాటన చేస్తున్నాడు. అయ్యా, అమ్మ, ఒక రూపాయి వేయండి, లేదంటే నాకు ఏదో కొంత మీకు తోచినంత సహాయం చేయండి అని భిక్షాటన చేసుకునే ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. అయితే ఆ దినాన ఆ వ్యక్తికి ఏదో ఎక్కువ శబ్దం వినబడుతుంది. ఒక జన సమూహము ముందుకు వెళ్తున్న ఆ శబ్దం విన్నప్పుడు ఇతడు అడుగుతాడు, అయ్యా, ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు ఇంత శబ్దం వినబడుతూ ఉంది, ఎవరు వస్తున్నారు అన్నప్పుడు ఆ ప్రజలు అంటారు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మార్గము గుండా వెళుతూ ఉన్నారు అన్నప్పుడు ఈ మనిషిలో ఒక విశ్వాసం వచ్చింది, ఒక తెలియని సంతోషం వచ్చింది. ఎందుకంటే ఆయన విన్నాడు, యేసయ్య స్వస్థపరిచే దేవుడు, విడిపించే దేవుడు. ఆయన స్వస్థత ప్రభావం అనేకులలోకి ప్రవహించినప్పుడు ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా విడుదల పొందుతూ ఉన్నారు. అసాధ్యమైన వ్యాధులు కావచ్చు, దురాత్మలు కానీ విడిచి వెళ్ళిపోతున్నాయని ఆ గ్రుడ్డి భిక్షగాడు విన్నప్పుడు అతనిలో ఒక విశ్వాసం వచ్చింది. అదేమిటంటే, ఒకవేళ నా కళ్ళు ఉంటే, నేను ఎక్కడైనా యేసు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఆయన ద్వారా నేను స్వస్థత పొందవచ్చు, కానీ ఈ సమయము నేను పోగొట్టుకుంటే మరి ఒక సమయము రాదు. నేను గ్రుడ్డివాణ్ణి కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి కాబట్టి ఈ సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలని ఇక ఇతడు ఏం చేస్తున్నాడంటే, దావీదు కుమారుడా నన్ను కరినింపుమని కేకలు వేస్తున్నాడు. దావీదు కుమారుడా నన్ను కరినింపుమని కేకలు వేస్తున్న సమయంలో చుట్టుపక్కల ఉన్న వారంతా, రే గుడ్డోడా, గమ్మునుండు, ఎందుకు అరుస్తా ఉన్నావు, ఇన్ని వేల మంది మేము ఆయనతో పాటు వెళ్తున్నాము, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, మేము వెళ్తున్నా కానీ యేసయ్య దగ్గరికి కూడా మేము వెళ్ళలేకపోతున్నావు, నువ్వు గుడ్డివాణివి, నీవు ఆయన దగ్గరికి వెళ్ళలేవు, సైలెంట్గా కూర్చొని అరుస్తున్నారు. అయితే ఒక వ్యక్తి వేస్తున్న కేకను నా దేవుడు ఎప్పుడు కూడా దాటిపోయేవాడు కాదు, అనారోగ్యంతో ఉన్నవాని కేకను ఆయన దాటిపోయిన దేవుడు కాదు. వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడే ఆగి, ఎవరు నన్ను పిలుస్తున్నది, ఆ వ్యక్తిని తీసుకొని రండి అని చెప్పినప్పుడు ఆయన దగ్గరికి ఈ గుడ్డివాణ్ణి పిలుచుకొని వచ్చారు. అప్పుడు యేసయ్య అంటాడు, నా వలన నీకేమి కావాలి, ఏమి ఆశిస్తున్నావంటే, అయ్యా, నేను గుడ్డివాణ్ణి, నాకు చూపు కావాలి, నేను కళ్ళతో చూడాలి అన్నప్పుడు ఆయన అంటాడు, నీవు చూపు పొందుకుందువుగాక, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. హల్లెలూయా. చూడండి నా దేవుని ప్రజలారా, యేసయ్య అనేకులను స్వస్థపరిచే దేవుడు. మొట్టమొదటగా పుట్టి గుడ్డితనముతో ఉన్న ఈ యొక్క వ్యక్తి స్వస్థత పొందాడు. ఇది శరీర సంబంధమైన గుడ్డితనము. మనం కళ్ళు మూసుకుంటే ఎలాగ మనకి అంత కూడా చీకటిమయంగా ఉంటుందో, గుడ్డివారి పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంటుంది. వారి ఈ బాహ్య ప్రపంచం ఎలాగుంటుందో తెలియదు, వారికి మనుషులు ఎలాగున్నారో తెలియదు, రంగులు వారికి తెలియదు, అలాగనే జంతువులు, చెట్లు, ఈ సృష్టిని ఏది కూడా చూడలేని పరిస్థితి. ఒకసారి మనం ఆలోచన చేస్తే జాలి వేస్తుంది అలాంటి వారిని బట్టి. అలాంటి వారిని కూడా నా యేసయ్య స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఇది శరీర సంబంధమైన గుడ్డితనం. మరి ఒక వాక్యం మనం చూస్తే లూకా సువార్త 18వ అధ్యాయంలో 35-43 వచనాలలో ఆ సారాంశం మనం చూడవచ్చు. మరి ఒక చోట యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్త 9వ అధ్యాయంలో 1-7 వచనాలలో ఆయన ఉమ్మితో బురద చేసి పుట్టినది మొదలుకొని ఏ దినాన చూపు లేని ఒక వ్యక్తిని ఉమ్మితో ఆ మట్టిలో తన ఉమ్మిని కలిపి ఆ యొక్క మనిషి కళ్ళకు పూసిన తర్వాత నువ్వు వెళ్ళి సిలోయమను కోనేరు దగ్గరికి వెళ్ళి ఆ కోనేరులో నువ్వు కనుక్కుంటే నువ్వు గుడ్డితనం నుండి స్వస్థత పొందుతావు అన్నప్పుడు, ఎప్పుడైతే ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారో అలాగున చేశారో ఆ వ్యక్తి స్వస్థత పొందుకున్నారు. హల్లెలూయా.
ఆ వ్యక్తి చూడగలిగినాడు. నా దేవుని ప్రజలారా, మొట్టమొదటి గ్రుడ్డితనము ఒక వ్యక్తి జీవితంలో సాధారణంగా మనం చూస్తున్న బాహ్య శరీరానికి ఉన్న గ్రుడ్డితనము. ఈ గ్రుడ్డితనము అనేది చాలా ఘోరమైనది. రెండవ గుడ్డితనము మనం చూసినట్లయితే, ఈ యుగ సంబంధమైన దేవత అంటే సాతాను అపవాది అవిశ్వాసులైన వారి మనోనేత్రములను కలగజేసిన గుడ్డితనము. ఈ అవిశ్వాసులైన వారు దేవుని మాటలు వినకుండా, సువార్తకు లోపడకుండా, దేవుని దగ్గరికి వారిని రానివ్వకుండా వారికి గుడ్డితనము కలగజేస్తుందంట. బైబిల్ గ్రంథంలో ఉండే ఆ మాట మనం చూసినట్లయితే, అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం మనం గమనిద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి, అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు, మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసెను, గుడ్డితనము కలగజేసెను. చూడండి, రెండవ గుడ్డితనం ఎలాంటిదంటే, ఇది అంతరంగ గుడ్డితనము. మొట్టమొదటగా శరీర సంబంధమైన గుడ్డితనం మనం చూసాము. రెండవ గుడ్డితనం ఎలాంటిదంటే అంతరంగ సంబంధమైన గుడ్డితనము. మన యొక్క ఆత్మ నేత్రములు మూయబడ్డాయి. ఒకనొక దినముల మనమందరం కూడా అన్యజనులుగా ఉన్నాము. దేవుడు అంటే ఎరుగని పరిస్థితి, విగ్రహారాధనలో మునిగి తేలాడుతున్న సమయంలో ఏంటో మన జీవితము, ఒక గురి గమ్యము లేని జీవితము. అయితే ఎప్పుడైతే ఆ దినాలలో అపొస్తలులు అనేక దేశములకు వారు వెళ్ళి మిషనరీలు వచ్చి యేసయ్య సువార్తను ప్రకటించారు, యేసయ్య నిజమైన దేవుడు అని, ఆయన మన పాపముల నిమిత్తము తన రక్తాన్ని చిందించి మరణించి తిరిగి లేచిన నిజ దేవుడని సువార్త ప్రకటించాడు. ఆ సువార్త ప్రకాశము ద్వారా మన అంతరంగ మనోనేత్రములు తెరవబడినప్పుడు మనం ఆయనను అంగీకరించి రక్షణ పొంది బాప్తిజం పొంది ఈ దినాన నిత్య రాజ్యమైన పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడ్డాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్క వ్యక్తికి ఈ మనోనేత్రములు తెరవబడాలి. చాలా మంది యేసుక్రీస్తు ప్రభువు అని చెప్తే వారు నమ్మరు. ఎందుకంటే మేము నమ్మిన దేవుడే గొప్పవాడు, మేము నమ్మిన సిద్ధాంతమే గొప్పది, మా మతమే గొప్పది. అలాగున వారు ఎంతగానో గుడ్డి మూర్ఖత్వంలో ఉంటారు. ఎందుకంటే సాతాను ఈ సువార్తని వారి హృదయ అంతరంగంలోనికి వెళ్ళనివ్వకుండా వారి కంటిని మనోనేత్రంలో మూసివేసి ఉన్నది. ఎంత చదువుకున్నవాడైనా కావచ్చు, వారు ఎంత డిగ్రీ చేసినా, పీజీ చేసినా, పిహెచ్డి చేసినా, ఎంత సైంటిస్ట్ అయినా కానీ అన్యజనులకు దేవుని సువార్త చెప్తే వారు ఒప్పుకోరు. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసింది. ఆ దినాలలో మనం చూసినట్లయితే ఇలాంటి వ్యక్తి ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. ఆయన పేరు సౌలు. సౌలు ఎలాంటి వాడంటే, తాను నమ్మిన సిద్ధాంతమే గొప్పది, తాను నమ్మిన మతమే గొప్పది, ఆయన పూజిస్తున్న ఆ యొక్క ధర్మశాస్త్రమే గొప్పది అని నిజ దేవుని గురించి అంగీకరించిన వాడు కాదు. ఎక్కడ క్రైస్తవులు దేవుని నమ్ముకున్న వారు ఉన్నారంటే అక్కడికి అధికారుల ద్వారా అధికారము పొందుకొని ఇక వెళ్ళడము పరిగెడుతూ పరిగెడుతూ సంఘాన్ని హింసించేవాడు. ఎక్కడ క్రైస్తవులు ఉన్నారంటే ఆ గృహాలలోకి వెళ్ళి వారిని ఈడ్చుకొని వచ్చి వారిని కొట్టి శిక్షించి చెరసాలలో వేసేవారు. చివరికి స్టెఫెను మరణానికి కూడా కారకుడయ్యాడు ఈ పౌలు. చూడండి నా దేవుని ప్రజలారా, ఎలాంటి గుడ్డితనం అంటే తాను నమ్మిన సిద్ధాంతమే గొప్పది, వేరే వారు ఏది చెప్పినా కూడా వినరు. నేటి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎంత సువార్త చెప్పినా కూడా, అమ్మా మీ పాపములను మీరు ఒప్పుకొనండి, మనిషికి జన్మ పాపము కర్మ పాపము పట్టి మనము జీవిస్తున్నాము, పాపము వలన వచ్చు జీతము మరణము, ఈ మరణము రెండవ మరణమైన నిత్య నరకాగ్ని గుండమని చెప్తే ఎవరు కూడా వినరు. మంచిగా పరిశుద్ధంగా జీవించండి అంటే ఎవరు కూడా వినరు. సినిమాకు వెళ్ళండి అంటే వింటారు, లేదంటే మద్యము తాగండి అంటే తాగుతారు, అపవిత్రమైన జీవితం జీవించండి అంటే వారు బాగానే ఉంటారు, దేవుని సువార్త ప్రకటిస్తే మాత్రం హింసిస్తూ ఉంటారు. ఈ దినాలలో చాలా చోట్ల ఏమైపోయిందంటే, దేవుని సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ అనేక శ్రమలు దైవ సేవకులను కొడుతున్నారు, సువార్త చెప్పేవారిని హింసిస్తున్నారు, చెరసాలలో వేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, దుర్భాషలాడుతున్నారు. ఎందుకంటే అది వారి తప్పు కాదు, కానీ సాతాను వారి మనోనేత్రములను మూసివేశాడు. ఈ సువార్త ప్రకాశము వారికి వారి కన్నులను తెరవకుండా, అయితే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. హల్లెలూయా,
వారి మీద మనం కోపపడకూడదు. వారు తెలియక చేస్తున్నారు, తెలియని వారి నిమిత్తము మనం కనికరపడి జాలిపడి ఆత్మల కొరకు మనం కన్నీరు గార్చినప్పుడు నువ్వు కార్చే ప్రతి కన్నీరు ఒక దినాన ఆత్మను రక్షిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుని ప్రజలారా, సౌలు కూడా అలాగే ఉన్నాడు. ఇక ఒక దమస్కు పట్టణములో క్రైస్తవులు ఉన్నారని ఈ యొక్క అధికారుల ద్వారా తాకీదులు తీసుకుని ఇక పరిగెడుతున్నారు. గుర్రంబ మీద వెళ్తున్న సమయంలో దేవుడు పౌలును దర్శించాడు. దర్శించిన సమయంలో అతడు ఆ గుర్రం మీద కింద పడిపోయాడు. ఒక ప్రకాశమానమైన వెలుగు అతని కన్నులకు తగులుతూ ఉన్నప్పుడు, అయ్యా ఎవరు మీరు అన్నప్పుడు దేవుడు అంటాడు, నీవు హింసిస్తున్న దేవుణ్ణి ప్రభువుని నేనే అంటాడు. ఆమేన్. చూడండి, ఎప్పుడైతే దేవునితో ఈ యొక్క సౌలు ఈ యొక్క ఎన్కౌంటర్ జరిగిందో, వెంటనే ఈ సౌలు యొక్క మనోనేత్రములు మూయబడ్డాయి. గుడ్డివాడైపోయాడు. అతడు వెళ్ళిపోయి ఒక పట్టణంలో, ఆ పట్టణంలో ఒక ఇంట ఉన్నప్పుడు దేవుడు అంటాడు, అననీయ అనే దైవజనుని పంపించి, అననీయ, ఈ సౌలు సంఘాన్ని హింసిస్తున్న సౌలును నేను పట్టుకున్నాను, ఆ వ్యక్తికి వెళ్ళి సువార్తను చెప్పి ఆ నా నిమిత్తం అతడు ఎన్ని శ్రమలు పొందాలో నేను చెప్తాను, నువ్వు వెళ్ళి అతని నిమిత్తం ప్రార్థన చేయన్నప్పుడు ఈ దైవజనుడైన అననీయ గారు వెళ్తున్నారు. అయ్యా, ఈ సౌలు ఎంతగానో సంఘాన్ని హింసించేవాడు, ఈయన దూషకుడు, హంతకుడు, ఈయనను బట్టి నేను ఎలాగ ప్రార్థన చేయాలా, దగ్గరికి వెళ్తే ఒకవేళ చంపుతాడేమని భయముతో ఈ యొక్క అననీయ ఉన్నప్పుడు దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు అననీయ వెళ్ళి దైవజనుడు అతని మీద చేతుల నుండి ప్రార్థన చేసినప్పుడు అతని కంటిలో నుండి పొరలు రాలిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను కలగజేసిన ఆ యొక్క గ్రుడ్డితనము, ఆ పొరలు రాలిపోయినప్పుడు సువార్తను నమ్మి రక్షణ పొంది బాప్తిసము పొంది ఇక ఏ సంఘాన్ని అయితే ఈ యొక్క పౌలు గారు హింసించారో అదే సంఘము కొరకు హింసించబడడం ప్రారంభించాడు. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు మిగిలించిన శ్రమలను అనుభవించాడంట పౌలు గారు. ఇది నాన్న నీవు నేను పడుతున్న శ్రమలు అది ఎన్నదగిన శ్రమలు కాదు. పౌలు గారి శ్రమలు ఎంతో ఘోరమైన శ్రమలు. కొంచెం చిన్న తలనొప్పి జ్వరం వస్తే ప్రార్థనకు రారు. అయితే దైవజనుడైన పౌలు గారు ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా, వస్త్రహీనత ఉన్నా, బెత్తములతో కొట్టబడుతున్నా, కొరడాలతో కొట్టబడుతున్నా, ఆకలి దప్పులు ఉన్నా కానీ, ఎన్నిసార్లు చెరసాలలో వేసినా కానీ ఈ దైవజనుడు దేవుని కొరకు పరిగెడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, సువార్త ప్రకాశం ఏం చేస్తుందంటే, ఏదైతే సాతాను మనోనేత్రములు మూసివేశాయో ఈ వెలుగు ఎప్పుడైతే ప్రకాశించిందో ఆ యొక్క మనోనేత్రములు తెరవబడతాయి. ఆమేన్, హల్లెలూయా. ఈ ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. నేటి దినాన అనేకులు క్రైస్తవులు క్రైస్తవులని చెప్పుకుంటున్నారు. మా అప్ప తాతల ముత్తాతల కాలం నుండి మేము క్రైస్తవులము, మాకు బైబిల్ అంతా తెలుసు, పద్ధతులు తెలుసు అంటున్నారే కానీ బాప్తిసాలు తీసుకోరు, రక్షణ పొందరు, మారు మనసు పొందరు, వారు ఉంటున్న పాపములనే అనునిత్యము వారు జీవిస్తూనే ఉన్నారు. ఎందుకు తెలుసా? వారి యొక్క మనోనేత్రములు సాతాను మూసివేసున్నది. సువార్తకు వారి చెవులు ఏమాత్రం కూడా విననల్లని పరిస్థితి. దేవుని మాటలు ఏమాత్రం వారి హృదయంలో పనిచేయవు. నా దేవుని ప్రజలారా, రెండవ గ్రుడ్డితనము ఏ క్రైస్తవునికి కూడా ఉండకూడదు. హల్లెలూయా. చాలా మంది దేవుని నమ్ముకుని ప్రార్థనకు వస్తుంటారు సంవత్సరాల కొలది, అయితే రక్షణ పొందరు, బాప్తిసము పొందరు. ఏదో పేరుకి నామకార్థముగా ఆదివారం మన దేవుని మందిరానికి రావాలి. వారి హృదయములో రక్షణ పొంది బాప్తిసము పొందాలి అనే మనస్తత్వం వారికి ఎప్పుడు కూడా కలగదు. సాతాను వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసింది. ఆ గ్రుడ్డితనము నుండి ఈ దినాన నువ్వు విడుదల పొందాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ రెండవ గుడ్డితనం ఉంటే ఏమైపోతుందంటే, నువ్వు పరలోకంలో చేర్చబడలేవు. నీ ఆత్మ నిత్యము రగులుచున్న మండుచున్న అగ్నిగుండంలో వేయబడతాది. ఎన్ని దినాలు ఈ అగ్నిగుండం ఉంటుందంటే, ఒకరోజు ఉండదు, ఒక రెండు గంటలు ఉండదు. నువ్వు అడుగు పెడితే ఆ నరకములో యుగ యుగాలు కాలుతూనే ఉండాలి. ఆరని అగ్నిగుండం అంట. నరక యాతన, ఏడుపు, పండ్లు కొనుకుట. ఆ ప్రదేశంలో పోయిన వాడు ఎప్పుడు కూడా మరల బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇది నాన్న ఎండ వచ్చితే 46 డిగ్రీలు 47 డిగ్రీలు వస్తే ఎండకు తట్టుకోలేకపోతున్నాం. ఘోరమైన ఆ యొక్క నరకముని ఏ మనిషి కూడా భరించలేడు. నరకం ఎవరి కొరకు సిద్ధము చేయబడింది తెలుసా? సాతాను అని దూతల కొరకు నరకము సిద్ధపరచబడింది. కానీ ఇది నాన్న మనుషులు ఏం చేస్తున్నారంటే, సాతానుతో పాటు మేము కూడా నరకానికి వెళ్ళాలి అని దేవుని మాటలు వినడం లేదు. వారి మనోనేత్రంలో మూయబడినవి తెరవబడడం లేదు. నా దేవుని ప్రజలారా, ఈ దినమైన
సువార్త ప్రకాశము నీ మనోనేత్రములు తెరవబడినట్లుగా వాక్యమును విని వాక్య ప్రకారము నువ్వు జీవించినట్లయితే నీవు నీ కుటుంబము రక్షణ పొందును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది నన్న దేవుని ప్రజలారా, ఇంకా రక్షణ పొందని వారు ఎంతమంది ఉన్నారో, ఇంకా బాప్తిసం పొందని వారు ఎంతమంది ఉన్నారో, దేవుడు అంటే తెలిసి కూడా పరిశుద్ధమైన జీవితం ఎలాగ జీవించాలో తెలిసి కూడా ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావా? నీ మనోనేత్రములు ఈ దినాన వెలిగించబడనుగాక. ఆమేన్, హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్లయితే ఇంకా మూడవ గ్రుడ్డితనం ఎలాంటిదంటే, దేవుడు తన దాసులకు లేదంటే తన బిడ్డలకు కలగజేసిన రక్షణ కాపుదలను చూడలేని గ్రహించలేని గ్రుడ్డితనము. దేవుని ప్రజలకు ఆయన కలుగజేసిన రక్షణను లేదంటే కాపుదలను ఆ కంచెను చూడలేని ఒక గ్రుడ్డితనము. చూడండి, ఆ దినాలలో దైవజనుడైన ఎలీషా గారు కాలములలో ఏం జరిగిందంటే, సిరియా రాజు ఇస్రాయేలు దేశం మీద యుద్ధము చేయాలనుకుంటున్నాడు. ఇస్రాయేలు దేశం మీద ఎలాగైనా యుద్ధము చేయాలి, ఆక్రమించాలని చూస్తున్నాడు. అయితే ఈ రాజు తన సేవకులతో అంటున్నాడు, మనం ఇస్రాయేలు దేశం మీద యుద్ధము చేద్దాము, మన దండుపేట ఫలానా స్థలములో మనం ఉంచాలి అని మీరు మాట్లాడుకుంటారు. దండుపేట ఉంచినప్పుడు ఈ ఎలీషా గారు ఏం చేస్తారంటే, ప్రార్థనలో దైవ ప్రేరేపణ ద్వారా ఈ మాటలు ఏవైతే వారి హృదయంలో వారి మనసులో ఉన్నావో అవన్నిటిని కూడా ఇస్రాయేలు రాజుతో చెప్పేవారు. రాజా, సిరియా రాజు పలాని ప్రదేశంలో తన దండు సైన్యాన్ని ఉంచి ఉన్నాడు, నువ్వు ఆ మార్గమున వెళ్ళకు అని వారికి ఎప్పుడైతే ఈ యొక్క దైవజనుడని ఎలీషా గారు హెచ్చరిస్తారో, ఆ ప్రకారమే ఈ యొక్క సైనికులు కానీ ఇస్రాయేలు రాజు సైన్యము ఎక్కడికి కూడా వెళ్ళదు. ఇలాగున తరచుగా జరుగుతున్నప్పుడు సిరియా రాజుకు ఒక అనుమానం వస్తుంది. మనం ఎన్ని ప్లాన్లు వేసినా కూడా ఇస్రాయేలు రాజుని, ఆ రాజ్యాన్ని మనం పట్టుకోవాలని చూస్తుంటే మన ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. దానికి గల కారణం ఏమిటి? ఎవరన్నా మనలో ఈ సమాచారాన్ని ఇస్రాయేలు రాజుకు చేరవేసేవారు ఎవరన్నా మనలో ఉన్నారా అని తన సేవకులతో అడిగినప్పుడు వారిలో ఒక వాడు అంటాడు, అయ్యా, అలాంటి వారు ఎవరు లేరు, కానీ ఇస్రాయేలు దేశంలో ఒక ప్రవక్త గారు ఉన్నారు, ఆయన పేరు ఎలీషా. ఈయన మన హృదయంలో మన మనసులో మనం మాట్లాడుకున్న ప్రతిదీ కూడా, ఈ సమాచారం అంతా కూడా ఇస్రాయేలు రాజుకు చెప్పి వారిని సిద్ధపరుస్తున్నాడు, మన చేతులు పడుకోకుండా వారిని తప్పిస్తున్నాడు అన్నప్పుడు సిరియా రాజు ఏమనుకుంటాడంటే, సరే ఈసారి మనము ఎలాంటి సిద్ధపాటు లేకుండా వెళ్ళి ఆ పట్టణం అంతా కూడా చుట్టుముడదామని వెళ్ళి ఉదయమున రాత్రి వచ్చేస్తారు. ఉదయమున లేవగానే ఈ యొక్క ప్రవక్త గారైన ఎలీషా గారి పనివాడు శిష్యుడు ఒకడు లేచి బయటకు వచ్చి చూస్తే చుట్టూ గుర్రములు రథములు సైన్యమంతా ఉంటుంది, పట్టణము చుట్టూ సైన్యము. అప్పుడు వీడు భయపడి ఏం చేస్తాడంటే, చూడండి, రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 15 నుండి 17 వచనాలు మనము ధ్యానిద్దాం. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 15 నుండి 17 వచనాలు. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయదమని ఆ దైవజనునితో అనగా అతడు, భయపడవద్దు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచున్నట్లు పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ పనివాని యొక్క మనోనేత్రములు మూయబడ్డాయి. దైవజనుడేమో ధైర్యముగా ఉన్నాడు. వీడు బయటకు వచ్చి ఈ యొక్క సైన్యాన్నంతా చూసి గుర్రములను రథములను చూసి భయపడ్డాడు. సిరియా రాజు మనల్ని అంతా చుట్టుముట్టాడు, మన పరిస్థితి ఏమిటి? దైవజనుడు అని భయపడుతూ వచ్చినప్పుడు ఈ యొక్క దైవజనుడు అంటాడు, భయపడకురా, అక్కడ ఉన్న సైన్యము కన్నా మన చుట్టూ ఉన్నవారు అనేకమైన వారు ఉన్నారు, గొప్ప సైన్యం మనకుందంటే వీడు అనుకుంటాడు, ఏమి ఎర్రి పట్టిందా, పిచ్చి పట్టిందా, బయట సైన్యం ఎట్లా ఉంది, రథములున్నాయి, మన నువ్వు నేను తప్ప ఇక్కడ ఎవరు లేరు ఏంటి అని అనుకుంటున్నాడు. కానీ మనసులో ఈ యొక్క ఎలీషా పనివాడు ఎందుకు అలాగ అనుకుంటున్నాడంటే, వాని ఆత్మనేత్రములతో వాడు చూడలేకపోతున్నాడు. వెంటనే ఎలీషా గారు ఏం చేస్తున్నారంటే, దేవా, ఈ యొక్క పనివాని కళ్ళను మీరు తెరవజేసి
మీరు మాకు కలగజేసిన ఈ యొక్క కాపుదలను చూపించమన్నప్పుడు వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే, ఈ పని వాని కళ్ళను తెరిచినప్పుడు తన చుట్టూ ఆ పర్వతము చుట్టూ అగ్ని రథములు గుర్రములు ఉండట చూచాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వాటిని ఆత్మ సంబంధమైన మనుష్యుడే గ్రహించగలడు. ఈ పనివాడు అంత ఆధ్యాత్మికమైన లోతులో లేడు. అందుకనే శరీర సంబంధమైన వాటిని మాత్రమే చూస్తున్నాడు, భయపడుతున్నాడు. దైవజనుడైతే ఆత్మపూర్ణుడు కనుక ఆయన ఏమాత్రం కూడా ఏ కోసాన జంకలేదు, భయపడలేదు. ఎందుకంటే ఈయనకు తెలుసు తన యొక్క దైవజనుని చుట్టూ అగ్ని రథములు గుర్రములు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన చుట్టూ తన కంచె కాపుదల వేసి ఎలాంటి సైన్యమైనా కానీ మనల్ని తాకకుండా కాపాడే దేవుడు. హల్లెలూయా. ఆ దినాన మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుండి కనానుకు ప్రయాణమై ఆ యొక్క అరణ్యములు వస్తున్న సమయంలో పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను యెహోవా దేవుడు వారికి కాపుదలగా వచ్చాడంట. హల్లెలూయా. చూడండి, ఈ దినాన దేవుడు మనకు కూడా కంచె కాపుదల వేశాడు. చాలా మంది భయపడుతూ ఉంటారు తన జీవితంలో జరిగే ప్రతికూలమైన పరిస్థితులను బట్టి, శత్రువులను బట్టి, దురాత్మ సమూహాలను బట్టి. నా జీవితం ఏమైపోతుందో, మా పరిస్థితులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి నా జీవితం ఏమైపోతుందని భయపడుతూ ఉంటారు. సాతాను శోధనల చేతనే కొట్టుమిట్టాడుతున్నాను, నేను ఏమైపోతానని భయపడతారు. అయితే నీ చుట్టూ దేవుడు యోబు కుటుంబం చుట్టూ కంచె వేసినట్లు నీ కుటుంబం చుట్టూ అగ్ని కంచె వేసి ఉన్నాడు. హల్లెలూయా. ఆ రక్త ప్రోక్షణ కింద నువ్వు ఉన్నావు కాబట్టి అనేక ప్రమాదాల నుండి తప్పించబడ్డావు, అనేక యాక్సిడెంట్ల నుండి తప్పించబడ్డావు, అనేక వ్యాధుల ద్వారా నువ్వు తప్పించబడ్డావు, శత్రు పోరాటంలో నువ్వు తప్పించబడ్డావు. దావీదు రాజు అనేక యుద్ధాలు చేశాడంట, రక్తాన్ని ఒలికించాడు. ఏ యుద్ధములో కానీ ఏ రాజు కూడా దావీదు ప్రాణము తీయలేకపోయాడు. ఆమేన్, హల్లెలూయా. దావీదుకు దేవుడు శాశ్వతమైన కృప చూపించాడు. తన యందు భయభక్తులు గల వారి చుట్ట ఆయన ఏం చేస్తాడని, తన దూతలను కావలించి వారిని కాపాడును. ఆమేన్. ఆత్మనేత్రములతో మనం చూసినట్లయితే మన చుట్టూ ఎప్పుడు యేసు రక్తము ప్రోక్షించబడి ఉన్నది. ఆమేన్. మన యొక్క నుదుటి మీద యేసు రక్తము ప్రోక్షించబడి ఉన్నది. ఆ దినాన సంహరణ దూత ఐగుప్తు దేశములో సంహరించడానికి వెళ్తూ వెళ్తూ ప్రారంభమైనప్పుడు ఏ గృహము మీద, ద్వారబంధముల మీద, నిలువుటు కమ్మిన అడ్డు కమ్ముల మీద ఆ గొర్రెపిల్ల రక్తము పూయబడిందో ఆ యొక్క గృహమును అది దాటి వెళ్ళిపోయిందంట. ఈ దినాన యేసయ్య రక్తము నీ మీద, కుటుంబం మీద, మీ వెహికల్స్ మీద, మీ నుదుటి మీద ప్రోక్షించబడునుగాక. దేవుని అగ్ని కంచె కాపుదల నిత్యము ఉండునుగాక. ప్రమాదాలన్నీ యేసు నామములో గద్దిస్తున్నాడు. నా దేవుని ప్రజలారా, ఎప్పుడైతే వీని కళ్ళు తెరవబడ్డాయో, ఎప్పుడైతే ఆత్మ నేత్రములు తెరవబడ్డాయో, అప్పుడు చూసి వీనికి కూడా ఇంకా ధైర్యం వచ్చేసింది. అబ్బా, మన చుట్టూ అగ్ని రథములు, ఆ ఎంత సైన్యం ఉంది, ఇప్పుడు రమ్మను వాళ్ళు ఏం చేస్తారు అన్నంత ధైర్యంతో వీడు నిలబడ్డాడు. నా దేవుని ప్రజలారా, 121వ కీర్తనలో దేవుడు మనకు కలగజేసే రక్షణ గురించి అక్కడ ఉంటుంది. అలాగే 91వ కీర్తన 11-12 వచనాలలో ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి మనకు ఎప్పుడు కాపుదలగా దేవుని బిడ్డలకు ఆయన కాపాడుతూ ఉంటాడంట. ఏ తెగులు మన గుడారములను సమీపించదు. నీ పాదములకు రాయి తగలకుండా తన దూతలకు ఆజ్ఞాపించి ఆయన ఎత్తు పట్టుకున్నట్లు ఆయన మనల్ని కాపాడతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. భయపడకు, ఆత్మ నేత్రములు తెరచి నువ్వు చూసినట్లయితే నీ దేవుడు నీ ఎడల చూపించే రక్షణను నువ్వు ఎంతగానో సంతోషిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క గ్రుడ్డితనము మనకు ఉండకూడదు. ఆత్మీయులమే, మందిరానికి వస్తున్నాము, పిల్లికి భయపడుతున్నావు, కుక్కకు భయపడుతున్నావు, కనపడే ప్రతి శబ్దానికి భయపడుతున్నావు, ఒక చీకటి ఆకారం వస్తే కనపడతావు, చల్లని ఆకారం కనపడితే భయపడతావు. ఎందుకు? శరీర నేత్రాలతో చూసినప్పుడు భయమే ఉంటుంది. నీలో ఉన్నవాడు ఎవరంటే లోకములో ఉన్నావని కన్నా గొప్పవాడు. ఆమేన్. ఏ దురాత్మ మనల్ని ఏమి చేయలేదు, మన చుట్టూ ఆయన అగ్ని కాపుదల ఉన్నది. ఆమేన్. నాలుగవదిగా మనము చూసినట్లయితే బాహ్య శుద్ధిని ప్రాధాన్యత ఇచ్చి అంతరంగ మాలిన్యాన్ని గ్రహించలేని గ్రుడ్డితనం. బాహ్య శుద్ధికి, ఈ శరీర శుద్ధికి ప్రాధాన్యతనిచ్చి అంతరంగ మాలిన్యాన్ని పట్టించుకోకుండా విడిచిపెట్టే ఒక గ్రుడ్డితనం అంట. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము
మత్తయి సువార్త 23:25-26 చదువుదాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని, అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండియున్నవి. గ్రుడ్డి పరిసయ్యుడా గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. ఆమేన్, హల్లెలూయా. ఇక వినండి వాక్యము, చూడండి. నాలుగవ రకమైన గ్రుడ్డితనం ఎలాంటిదంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయనని ఎప్పుడు ఈ శాస్త్రులు పరిశీలు ఎంత ఆడుతూనే ఉంటారు. ఎందుకు? గన్మెన్లా, ప్రొటెక్షన్ కోసం కాదు, ఏదో ఒక తప్పు పట్టుకోవాలా, ఏసయ్యలో ఏదో ఒక నింద మోపాలా, ఏదో ఒక నేరము ఆయన మీద మోపాలా అని గమనిస్తూ ఆయనను వెంటాడుతూ వచ్చేవారు నీడలాగా. అయితే ఏసయ్య ఎలాంటి వాడంటే, వాళ్ళకి ఎక్కడ ఇవ్వాల్సిన డోసు అక్కడ ఇస్తూ ఉండేవాడు. ఎట్లా వారికి బుద్ధి చెప్పాలో అలాగే బుద్ధి చెప్పేవారు. అందుకని అంటున్నాడు, అయ్యో వేశ్యాదారులైన శాస్త్రులారా, పరిశోధులారా, మీరేం చేస్తారంటే, మీ అంతరంగ శుద్ధిని మీరు పట్టించుకోరు, బాహ్య శుద్ధిని బాగా ప్రాధాన్యత ఇస్తారు. సాధారణంగా యూదులు చాలా దేహశుద్ధిని ప్రేమించేవారు. అయితే యేసయ్య అంటాడు, మీ అంతరంగం ఎలాగుంది? ఒక ప్లేట్లు ఉన్నాయి, సామాన్లు మనం కడగాలంటే, అది శుభ్రపరచబడాలంటే వెనకల బోల్లేసి తోమి వదిలేస్తామా? ప్లేట్లు అన్నం తింటాము, తిన్నది కడగకుండా వెనకల క్లీన్ చేసుకుని అట్లా పెట్టుకుంటామా? అట్లా పెట్టాం కదా. కానీ ఇలాంటి వీరు ఎలాంటి వారంట, శాస్త్రులు పరిశీలు బయట తోముతున్నారు, సామాన్లు బయట తోముతున్నారు కానీ లోపల మాత్రం వదిలేస్తున్నారంట. అంటే బాహ్య శుద్ధిని ఎక్కువ ప్రేమిస్తున్నారు కానీ అంతరంగ పురుషుడు, అంతరంగ శుద్ధి వారు ఏమాత్రం కూడా ఇష్టపడడం లేదు. నా దేవుని ప్రజలారా, అవి లోపల దోపుతోను అజితేంద్రియముతోను నిండి ఉన్నది. కాబట్టి నీవు గురుడ్డి వాడవు, గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయాల. ముందు లోపల శుద్ధి చేసుకుంటే అది ఎంతో నీట్గా ఉంటుంది, తర్వాత మళ్ళీ దాన్ని వాడుకోవడానికి పనికొస్తుంది. కానీ ఆ దినాలలో యూదులు ఎలాంటి వారుగా ఉన్నారంటే, వారు బాహ్య శుద్ధిని మాత్రమే ప్రేమించేవారు, లోపల దోపుతోను అజితేంద్రముతోను లోపల శరీర కార్యములతో అపవిత్రతతో ఉన్నారు. నేటి క్రైస్తవుని జీవితం కూడా చాలా వరకు అలాగనే ఉంది. 7వ దినము పరిశుద్ధ దినం మాత్రమే ఉదయం 10 నుండి 1 గంటల వరకు మంచి తెల్లని వస్త్రాలు ధరించుకుంటావు, దేవుని మందిరానికి వస్తావు, ఎక్కడ లేని భక్తి కనపరుస్తావు. మిగతా 6 దినాలు లోపల కడగవు, బయట మాత్రమే కడుగుతూ ఉంటావు. చూడండి నా దేవుని ప్రజలారా, లోపల అంతరంగ పరిశుద్ధత దేవుడు కోరేవాడు, దేవుడు అంతరంగమును పరిశోధించేవాడు. నీ లోపల ఏ పాపాలు ఉన్నవి, చూపుల ద్వారా ఏమి, తలంపుల ద్వారా ఏమి, క్రియల ద్వారా, నడక పడక ద్వారా, మాటల ద్వారా ఎలాంటి అపవిత్రమైన కార్యాలు నువ్వు జరిగిస్తున్నావో వాటన్నిటిని కూడా అంతరంగ శుద్ధి చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. ఎలాగా? వాక్యమనే ఉదక స్నానము చేత కడగబడాలి, ప్రతి దినము హెచ్చరించబడాలి, ప్రతి దినము అయ్యా నాలో నీకు అయాసకరమైన కార్యం ఏదైతే ఉందో అది తొలగించండి అయ్యా, నాకు బయలుపరచండి, నేను తీసివేసుకుంటాను, నేను నీలాగా జీవించాలి. హల్లెలూయా. ప్రతి దినం ఈ ప్రార్థన మనం చేయాలి. ఉదయం ఏం చేయాలంటే, అయ్యా ఈ దినాన నీకు అయాసకరమైన కార్యములు ఏవి కూడా నా ద్వారా జరగకుండా, అయ్యా నువ్వు నీ తలంపు నాలో ఉంచి నడిపించండి, నా చిత్తము కాదయ్యా నీ చిత్తం మాత్రమే నా జీవితంలో నెరవేర్చబడునుగాక అని ప్రార్థన చేసి మన జీవితాన్ని ఆయన గొప్ప చెప్పి మనం ముందుకు వెళ్ళాలి. ఇక రాత్రి మనం ఎప్పుడైతే కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటామో, పడకకు వెళ్ళక ముందు ఆ సమయం కూడా మనం ప్రార్థన చేయాలి.